ശരീരം. സൃഷ്ടി കർത്ത പനി.
దేవుని రాకడ కొరకు, రెండో రాకడ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కొన్ని చేతులు లెగనే లెగలేదు. రీసెంట్గా అంటే ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, అందరి ఇల్లు మామూలుగా నీట్గా పెట్టుకుంటాం కదా, అందరి ఇల్లు నీట్గా పెట్టుకుంటాం. సో ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, క్రిస్టియన్స్ ఇల్లు అంత ఎక్కువగా నీట్గా ఉండవంట. ఎవరైనా నాతో పాటు ఎక్కి వేస్తారు ఇందులో? అవునా? చాలామంది తలలు ఊపుతున్నారు. ఎందుకంటే మనందరం చాలా గట్టి నమ్మకంతో ఉన్నాం, రేపో నేడో రేపో యేసు ప్రభు వచ్చేయబోతున్నాడు, ఎలాగో పైకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంక నీట్గా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. అవునా? ఇటు సైడ్ బ్రదర్స్ ఉన్నారు కదండి, అటువైపు చైర్స్ చాలా ఖాళీ ఉన్నాయి, వెనకాల నుంచే ఉన్నారు. దయచేసి అటు వెళ్ళి ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఇంకా మనకి ప్రోగ్రామ్ ఇంకా కాసేపు ఉంది కాబట్టి మరి దయచేసి ఇటువైపు చైర్స్ చాలా ఖాళీ ఉన్నాయి, దయచేసి ఇటు వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. సో రేపు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ భర్త కానీ ఎవరైనా ఇల్లు ఏంటి ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలని అంటే మీరేం బాధపడమాకండి, వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పండి, నేను దేవుడు ఈరోజే వస్తాడన్నట్టు సిద్ధపడుతున్నాను, ఇంకా ఈరోజే దేవుడు వచ్చి మనం పైకి ఎత్తబడేటట్టయితే ఇంకా ఇల్లు ఉండడం దేనికి అని చెప్పండి. ఓకేనా? చెప్తారా? సంతోషం. మరి యేసు ప్రభువారు మరి మనల్ని ఎంతగానో ప్రేమించారు, మరి అటువంటి మరి ప్రేమ కలిగిన తండ్రికి మరి ఆయన చూస్తే చాలు, ప్రియా యేసు రాజును నేను చూచినా చాలు అనే పాట పాడుకుందాము. ఆయన చూడాలని మనం ఎంతోమంది ఆశపడుతూ ఉంటాం, ఆ ఆశని ఈరోజు పాట రూపంలో మరి మీకు మీరు పాడాలి నాతో కలిసి అని నేను ఆశపడుతున్నాను. ఈ సాంగ్ ఎంతమంది చూసారండి? ఆల్మోస్ట్ అందరూ చూశారు. అందులో చాలామంది నా వెనకాల సహోదరులు చప్పట్లు కొడుతూ ఉంటారు, చూసారా? వాళ్ళు ఆల్మోస్ట్ 13 అవర్స్ కొట్టారండి చప్పట్లు, ఆ షూటింగ్ కోసం అని చెప్పి 13 గంటలు చప్పట్లు కొడతానే ఉన్నారు. పొద్దున్న అంటే నైట్ మొదలుపెట్టాము, పొద్దున్న దాకా కొడతానే ఉన్నారు. పొద్దున్న కల్లా చేతులు ఎర్రగా, రెండు చేతులు ఎర్రగా బొబ్బలు కాచిపోయినాయి. నా కోసం ఒక 5 నిమిషాలు కొడతారా? నా కోసం కాదు, పోనీ దేవుని కొరకు ఈ పాట పాడు కొంచెం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిష్కలంక పరిశుద్ధులతో మీరు
యేసు ప్రియా యేసు రాజు చేతులు మాత్రమే లెగిస్తున్నాయి, నోరులు రాట్ల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముడి పదార్థాలు దానిలో ఉన్నప్పటికీ మధురమే బయటకు వస్తుంది, మా నోటికి ఆ తీపే తగులుతుంది. ఎటువంటి అనుభవం మా జీవితంలో కలిగినా మధురానుభూతులతో మేము ముందుకు సాగాలంటే నీవు మా జీవితంలో ఉండాలి అని మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహాయం చేయండి. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సార్ పెద్దవాళ్ళు మీరు చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములు 2018వ సంవత్సరం కావాలి క్రిస్మస్ సెలబ్రేషన్స్. లేరా, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది, ఈ అంశం వచ్చాను కదా.